Hello everyone, welcome back to Vidya's Home Beauty Knowledge channel. Ivala nenu rice cooker lo tomato bath leda tomato pulao ni ela cheyalo chupistanu. Ikkada nenu 2 glasses rice ante basmati rice kosam avasaramayye ingredients chupistunnanandi. Meer dan batti chusi cheskondi. So ila allam vellulipai alage endu mirapkayalu ఒక 8 తీసుకోవాలి అలాగే పచ్చి మిరపకాయలు 3 అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి సో చూసారు కదా ఎంత ఫైన్ గా పేస్ట్ అవ్వాలి ఇప్పుడు మనం కడాయిలో నూనె వేసుకొని నూనెతో పాటు నెయ్యి వేసుకొని ముందుగా అందులో బిర్యానీ ఆకు ఒక 2 అలాగే యాలక్కాయ లవంగం దాల్చిన చెక్క ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీస్ లో వేసుకున్న తర్వాత అందులో నెక్స్ట్ వేసుకోవాల్సింది క్యాషూ ఒక లైట్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులోకి 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలు చీరికలుగా కోసుకొని అవి ట్రాన్స్లూసెంట్ గా మారే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం మసాలాస్ వేసుకుందాం పసుపు 1/2 టీ స్పూన్ అలాగే ధనియాల పొడి 2 టీ స్పూన్స్ కారం 2 టీ స్పూన్స్ అలాగే మీ టేస్ట్ కి తగినంత ఉప్పు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ రెసిపీ చాలా క్విక్ గా అయిపోద్దండి అలాగే రైస్ కుక్కర్ లో ఇంకా స్పీడ్ గా అయిపోతది మీరు ట్రై చేసి చూడండి అండ్ yes మన నెక్స్ట్ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ 8 టొమాటోలు మీడియం సైజ్ టొమాటోలు అలాగే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టొమాటోస్ మషిగా అంటే బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి చూసారు కదా పర్ఫెక్ట్ గా టొమాటోస్ ఎంత మషిగా అయిన తర్వాత ఇక మన నెక్స్ట్ స్టెప్ బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ వాష్ చేసి పెట్టుకున్నది అప్పటికప్పుడు కడిగి వేసాను నేను మీరు మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు కాకపోతే బాస్మతి రైస్ తో మీకు టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మన స్టెప్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ముందుగా అడుగున మీరు ముఖ్యంగా నెయ్యి వేసుకుంటే అంటుకోదు సో నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇట్స్ టైం టు ట్రాన్స్ఫర్ ద మిక్స్చర్ రైస్ కుక్కర్ లోకి నిదానంగా వేసుకున్న తర్వాత మెజర్మెంట్ బట్టి నేను వాటర్ని ముందే వేట్ చేసి పెట్టుకున్నాను కొంచెం వామ్గా అయ్యే వరకు అవెన్లో ఒక 2-3 మినిట్స్ వరకు వెయిట్ చేసుకున్నాను అవి వాటర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను మన రైస్ టెంపరేచర్ ఇంకా మనం వేసే వాటర్ టెంపరేచర్ ఒకటే అయితే మన కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది నేను రైస్ కుక్కర్ని ఇక్కడ కుకింగ్ మోడ్లో పెట్టుకుని రైస్ ట్రాన్స్ఫర్ చేశాను సో ఇక్కడ వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది సో వీటి మీద లాస్ట్గా A handful of coriander వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి సో yes మన వెరీ సూపర్ డెలీషియస్ టొమాటో బాత్ ఆర్ టొమాటో పులావ్ ఈజ్ నౌ రెడీ టు బి సర్వ్డ్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి వేడివేడిగా ఈ టొమాటో పులావ్ రాయితాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియోని సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే డూ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఇట్ సో సీ యూ అగైన్